గుంటూరు జిల్లా వినుకొండ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ పై జరిగిన దాడిని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఖండించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను పరామర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాడులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నిర్మాణాల తొలగింపు విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకే తనపై కొందరు కక్షగట్టి దాడి చేశారని రమేష్ ఆరోపిస్తున్నారని ఆంజనేయులు అన్నారు. ఈ అరాచకానికి కారకులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మార్నింగ్ వాక్ వెళ్ళినటువంటి మేడం రమేష్ మీద ముసుగులు వేసుకొని వచ్చి ఉదయం 6:30కి అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద మేడం రమేష్ మీద దాడి జరగటం, హత్యా ప్రయత్నం జరగటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏ పార్టీ వ్యక్తి మీద ఈరోజు ఈయన బీజేపీ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, మేడం రమేష్ టౌన్ ప్రెసిడెంట్, గతంలో అతను తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం నాయకుల మీద దాడులు, అలాగే ఆస్తి తగాదాల్లో ప్రజల మీద దాడులు, యథేచ్ఛగా దోపిడీ మీద దాడులు. ఇక్కడ పిటిషన్ పెట్టాడని సురేష్ మహల్ రోడ్డు వైండింగ్ విషయంలో అతను ప్రజల తరఫున, అక్కడ ఉన్నటువంటి బాధితుల తరఫున అండగా ఉండి ఫైట్ చేశాడనే కారణంతో మేడం రమేష్ మీద దాడి చేశాడని చెప్తున్నాడు. ఈ దాడి వెనకాల పెద్దల కుట్ర కూడా ఉంది. దాన్ని పోలీసులు నిష్పక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దాడి చేసింది ఎవరు, వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో కూడా వాకింగ్కి వెళ్ళడానికి అతను భయపడే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుండి ఎన్నో దాడులు, కొన్ని అయితే పోలీసులు కూడా నమోదు చేయట్లా. ఈ అరాచక ప్రభుత్వానికి ఈ దాడులు ప్రోత్సహిస్తూ ప్రాణాలు బలిగొంటున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మరి కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా ఏదైనా వివాదాలు అంటే పరిష్కరించుకోవాలి. కానీ ఈ విధంగా దాడులకు దిగటం అనేది ఇది చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా